హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై రెగ్యులర్గా కాకుండా ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ తినేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మనం పప్పుచారు సాంబార్ ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి సైడ్ డిష్లా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదేది కాకుండా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దామా. ముందుగా ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు, ఇలా గింజ ఉన్న కాయలైతే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని తలతోక తీసేసి ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని పురుగులున్నాయో లేదో చూసుకొని ఇలా పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని మనం ముందు కడిగి పక్కకి పెట్టుకున్న చిక్కుడుకాయలు దీంట్లో వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మనం వేసుకున్న నీళ్ళన్నీ కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు ఈ చిక్కుడుకాయల్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి చిక్కుడుకాయలు అన్నవి కంప్లీట్గా ఉడికిపోయాయండి. చూస్తున్నారు కదా, నీరు అన్నవి అస్సలు లేదు. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసేసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగినట్టుగా ఎండుమిరపకాయలండి. నేనైతే 3 వేసుకుంటున్నాను. మీకు కారం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నీ మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. మసాలాలన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2-3 చిన్నెల్లిపాయ గబ్బాలు వేసుకుని దీన్ని మనం మెత్తగా అవసరం లేదండి, జస్ట్ కొంచెం కోర్స్గా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనము పొడి బాగా మెత్తగా వేసుకోకుండా ఇలా కొంచెం బరకబరకగా వేసుకుంటే మనకి టేస్ట్ అన్నది బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పోపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1-2 నిమిషాలకి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో మనం టేస్ట్కి తగినట్టుగా ఉప్పు అన్నది వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు అన్నది వేసుకున్నాము కాబట్టి ఒకసారి చిక్కుడుకాయలు టేస్ట్ చేసి దాని ప్రకారం మీరు ఉప్పు అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు మొత్తం చిక్కుడుకాయలకి పట్టేలాగా కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడికిన తర్వాత దీంట్లో మనము వేయించి పక్కకు పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో వేసేసుకొని అడుగు అన్నది అస్సలు అంటుకోకూడదండి. మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే మనం దీన్ని ఎంత లేదన్నా దగ్గర 2-3 నిమిషాలు ఇలా కదుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి మనకి కూర అన్నది ఇలా డ్రైగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. మనం రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ అయితే కమెంట్ సెక్షన్లో వేయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.